పార్టీలో మన అందరికీ తెలిసిన జంగాల శ్రీనివాస్గా తెలుసు, కానీ నాకు ఆరణ్య శ్రీనివాసులుగా 2008 నుంచి లవ్ యూ. 2008 నుంచి పరిచయస్తులు. అప్పటి రాజకీయ ప్రస్థానంలో మనతో పాటు నడిచిన వ్యక్తి, కొద్దిపాటి ఓట్ల తేడాతోటి ఓడించబడ్డ వ్యక్తి, అలాంటి శ్రీనివాసులు గారు ఈ రోజున తిరిగి ఇక్కడికి రావటం తన సొంత ఇంటికి చేరుకోవడం లాంటిది. మన హైదరాబాద్లో కలిసినప్పుడు నేను తిరిగి పార్టీలో మనకు రావాలి పార్టీలో కంటే మీరు ఎప్పుడు నా గుండెలో ఉన్నారు, మీరు ప్రత్యేకించి జెండాలో వేసుకోవాల్సిన అవసరం లేదు, కండువాలు వేసుకోవాల్సిన అవసరం లేదంటే, కాకపోతే ప్రజానీకానికి తెలియాలి కాబట్టి ఈ వ్యవహారం తప్ప. ఇప్పుడు జంగాల్ గారు లాంటి నాయకులు, ఇప్పుడు ప్రజల కోసం పనిచేసే నాయకులకి అండగా ఉంటుంది జనసేన. వారితో పాటు శివకుమార్ గారికి, ఆరణ్య శివకుమార్ గారికి, బాలాజీ గారికి, శ్రీకాంత్ గారికి, రఘురామ్ గారికి, పూర్ణ గారికి, సాయి గణేష్ గారికి, కే రవి, పవన్, లోకేష్, సో శ్రీనివాసులు గారి అబ్బాయి జగన్, శ్రీనివాసులు గారి అబ్బాయి మదన్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మిమ్మల్ని జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు సంపూర్ణంగా ఆనందిస్తూ మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీనివాసులు గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒకటి అడిగారు, ఎలక్షన్ ముందు వచ్చారు నేనేమి ప్రామిస్ చేయలేను అది ఇదంటే, అని ఒకటి అడిగారు, నీతో పాటు ఒక అప్పుడు చేయలేకపోయిన ప్రయాణం ఇప్పుడు ప్రయాణం చేయడానికి సిద్ధపడి వచ్చాను నేను. దశాబ్దం కాలం నడిపినందుకు నా వంతు కృషిగా నేను ఒక్కనే కాదు నా బిడ్డలు, నా మద్దతుదారులు అందరితో వచ్చి వస్తానని చెప్పి ఈరోజు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శ్రీనివాసులు గారి మద్దతుదారులకు కూడా మీ అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లా, రాయలసీమ, ప్రత్యేకించి చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో ఉండిపోయింది, మహా అయితే ఒక 5 మంది చేతిలో. నేను మొన్న తాడేపల్లి కూడా సభలో కూడా మాట్లాడుతూ, నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో గొడవలు ఉండవు, నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి గొడవలు పెట్టుకోను, పెద్దిరెడ్డి గారితో కానీ, మిథున్ రెడ్డి గారితో కానీ. ఒక నిమిషం విన్నాను, ఇంకా మనం ఒక్క నిమిషం ఎందుకంటే ఇది మన ప్రక్షాళన జరిగే టైం. ఇది రాయలసీమ బానిస సంకెళ్ళల్లో ఉండిపోయింది. రాయలసీమ ఓడిపోయిన తర్వాత ఇదే ఆఫీస్లో కొద్దిపాటి మద్దతుదారులు వచ్చి నేను ఇక్కడే ఉన్నప్పుడు ఈ మెట్ల మీద కూర్చొని ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే, కర్నూలు నుంచి షెడ్యూల్ ట్రైబ్ కులాలకు చెందిన సుగాలి ప్రీతి, తుంబడా జాతులకు చెందిన సుగాలి ప్రీతి తల్లి వచ్చి, నా బిడ్డ ఇలా చనిపోయింది, స్కూల్కి పంపిస్తే 14 ఏళ్ళ బిడ్డ, మీ బిడ్డకి బాగలేదు వచ్చి తీసుకోపోమంటే స్కూల్కి అడగకపోతే ఫ్యాన్కి ఉరేసుకున్నాం, అంటే అన్ని రకాలుగా పాడు చేసి చంపేశారు ఆ బిడ్డను. కళ్ళ ముందు నేను ఓడిపోయి ఇక్కడ కూర్చుంటే ఆ తల్లి వచ్చి నా బిడ్డ చనిపోయిందని ఏడుస్తూ ఉంటే నాకు కడుపు బాధ ఉండలు చుట్టుకుపోయింది, నా కడుపు ఒక తల్లి పడ్డ బాధకి. నేనా ఓడిపోయి ఉన్నా ఇదే చెప్పింది, అన్న రాయలసీమలో మేము బతకలేకపోతున్నామన్న, బలం ఉంటే తప్ప బలం ఉన్నోడితే రాజ్యం అన్న, మలాంటి సగటు మనుషులకి బలం లేదన్న, నా బిడ్డని చెరిచి చంపేస్తే దిక్కు లేదన్న మాకు. నేను చెప్పాను, తల్లి నేను ఓడిపోయి ఉన్నాను, ఆయనకేమో 151 సీట్లు ఇచ్చారు ప్రజలు, నేనేం చేయాలో తెలియట్లేదంటే, నువ్వు నిలబడన్నా, నువ్వు వస్తే నువ్వు న్యాయం జరుగుద్దన్నా, నా దగ్గర ఏ బలం ఉంది తల్లి, ఓడిపోయినోడిని బలం లేదు,
లేదన్నా, నువ్వు రా అన్నా, నాకు అండగా నిలబడన్నా అంటే నిజంగా నిస్సహాయంగా ఉండిపోయి ఏమి చేయాలో తెలియక మా రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారికి చెప్పి మనం చేయగలిగేది ఈ రోజున ఒక ప్రెస్ మీట్, ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, అన్యాయం జరిగింది ప్రజలకు తెలియచేయండి అంటే ఆ రోజు నేను చేయగలిగింది.